ప్రభువైన యేసు నామములో మీకు అందరికీ స్వాగతం. రండి మనం అందరం నిలబడి మన దేవునికి ప్రభువైన యేసు నామములో ప్రార్థిద్దాం. ఈస్టర్ రోజున దేవుని సన్నిధిలో కూడి ఉండడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. హల్లెలూయా. పండగలో మనం మన ఇళ్ళలో కూడి అందరం ఏ ప్రదేశాల్లో ఉన్నామో ఆ ప్రదేశాల్లో మనం దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషిద్దాం, అందరూ సంతోషించి దేవుని పాడదాం. యేసయ్య మన కోసం చేసిన త్యాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన కోసం, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం, పిల్లల కోసం దేవుడు ఏమి చేశాడో మనం జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ధైర్యంగా ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుడిని స్తుతిద్దాం ఈ సమయంలో. అందరం ప్రార్థిద్దామా? దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరం ప్రార్థించేద్దాం. ఉన్న ప్రదేశంలో మీరు దేవుని పైన ఏకాగ్రత ఉంచండి. అందరం కలిసి ఈ సమయంలో ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. దయగల దేవ, జాలిగల దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మాతో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని కాపాడేవాడా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు. నీ విశేషమైన దయ చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని కొన్నందుకు వందనాలు తండ్రి. ఏసయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు, మా కోసం నీవు బలి అయ్యావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పేరుని మహిమపరచుకో, నీ నామాన్ని ఘనపరచుకో. ఈ సమయం నీ నామానికి మహిమకరంగా ఉండను కాక అని పలుకుతున్నాం ప్రభా. దేవా సహాయం చేయి రాజా. నాయనానికి వందనాలు తండ్రి. దేవుని మందిరంలో కాకుండా ప్రభా, మేము ఉన్న ప్రదేశంలోనే నీ సన్నిధికి వచ్చున్నాం. ప్రభువానికి వందనాలు తండ్రి. నీ మందిరంలో కాకుండా ఉన్న ప్రదేశంలోనే నీ సన్నిధికి వచ్చున్నాం ప్రభా. ఈ సమయంలో మేము ఇద్దరు ముగ్గురం కూడి ఉండగా, మేము ప్రతి ఒక్కరం కూడి ఉండగా తండ్రి, నీ నామాన్ని ఘనపరుచుకో, నీ సింహాసనాన్ని ఇక్కడ స్థాపించు రాజా. నీవు మా మధ్యలో ఉండమని నివాసం చేయమని అడుగుతున్నాను. మాలోని ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చు రాజా. గొప్ప కార్యాలు చేసేవాడా అని పేరు మహింపరుచుకో. నీ నామాన్ని ఘనపరుచుకో రాజా. ఈ సమయంలో ఈ టెలికాస్ట్లో ఎంతమంది పాల్గొంటున్నారో అందరినీ ఆశీర్వదించు. నీ మెండైన దీవెనలు ప్రతి వారికి ఇవ్వమని వేడుకుంటున్నాను అయ్యా. ఇంకా సాధ్యది ఏమీ లేదు రాజా. నీ నామాన్ని ఘనపరుచుకో. నజరేడా యేసయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నజరేడని యేసు నామాన్ని అడుగుతున్నాను. జరిగే ప్రతి కార్యక్రమం ఆశీర్వదించు. అన్నిటిలో నీ నామాన్ని ఘనత పొందు, ఘనత ఘనపరచుకో. యేసు నామం నిన్ను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. యేసు ప్రభువు మన కోసం తిరిగి లేచున్నాడు, అందరి కోసం తిరిగి లేచాడు. ఆయన ఏ పాపం చేసి మరణించలేదు, కానీ మన పాపాలను ఆయన మీద వేసుకున్నందువల్ల పాపాన జీతం మరణం కాబట్టి మన మరణాన్ని ఆయన పొందాడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడండి, మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి ఆయన తన ప్రాణాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు కాబట్టి ఆ పునరుద్ధరణ దేవుణ్ణి మనం ఈ సమయంలో అందరూ స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకే. Thank you.
ఒక్కసారి అందరం పాడదామా? ఓ హల్లెలూయా, మన దేవుడు సజీవుడు, మన కోసం మరణించాడు, ఆయన మన కోసం తిరిగి లేచాడండి, మృతిని గెలిచి ఆయన లేచాడు. హల్లెలూయా, అందరం సంతోషిద్దాం. ఉన్న స్థలంలోనే ఉన్న పాటని మన అందరం కలిసి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, సర్వశక్తి మంత్రిని దేవునికి మహిమ చెల్లిద్దాం, ఘనత చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, మరొక పాట పాడి మనం దేవుని మహిమపరచుదాం. దేవుడి ప్రేమ గురించి మనం పాడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, కమ్ జాయిన్ విత్ us. ప్రేమలో దీర్ఘశాంతం ఉన్నది నీ ప్రేమ.
మన యేసయ్య ప్రేమ మధురమైనది. ఆమేన్, ఆమేన్. గీతం, గీతం, జయ జయ గీతం, చేతి పాడుదము, పాడదామా. గీతం, గీతం, జయ జయ గీతం, చేతి పాడుదము. లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. ఆ గీతం, గీతం, జయ జయ గీతం, చేతకి పాడెదము. గీతం, గీతం, జయ జయ గీతం, చేతకి పాడెదము. లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుని ముందు. ఆ గీతం, గీతం, జయ జయ గీతం, చేతకి పాడెదము. వలదు, వలదు, ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు, వలదు, ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి
యేసురాజు మృతిని గెలిచి లేచాడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలువరి శిలువ శిలువలో నాకు తెలిసిందిగా కరుషము బాపను కరుణను చూపన నన్ను పిలిచెనుగా. అందరూ పాడతాం కలువరి శిలువ శిలువలు విలువ నాకు తెలిసెనుగా కరుషము బాపను కరుణను చూపన నన్ను పిలిచెనుగా. కొన్నావయ్యా
సజీవుడు యేసు ప్రభు సజీవుడు, ఆయన మృత్యుం జయుడు, నిరంతరం నిరంతరం నిత్య కాలం ఉండే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయ, మరణాన్ని గెలిచాడు, మరణాన్ని ఆయన గెలిచాడు, మరణం ఆయనను ఏమి చేయలేదు. హల్లెలూయ, యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు కాబట్టి యేసు ప్రభు నందు విశ్వసించే మనల్ని కూడా మరణం ఏమి చేయలేదండి. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ, యేసు ప్రభు నందు విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా మరణించిన బ్రతుకుతారు. హల్లెలూయ, అది మృతుల పునరుద్ధరణ సమయంలో ఆ చివరి రోజున ప్రతి ఒక్క విశ్వాసి యేసు ప్రభువు నందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారండి. హల్లెలూయ, నీకు నాకు నమ్మిన ప్రతి వారికి దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుకి అందరూ వందనాలు చెప్దామా. హల్లెలూయ, వందనాలు యేసయ్య, వందనాలు వందనాలు తండ్రి. గుడ్ మార్నింగ్. మీకు అందరికీ పులుతారని యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఒకవేళ దూరంగా ఉన్నా కానీ ఇక ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. మంచిది. ఈ ఉదయకాల ధ్యానమునకై మనము మత్తయి సువార్త 28:6 మనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, నా ప్రభువా, ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ నిత్య జీవముకై నీ నిత్య రాజ్యము దయతో మమ్మల్ని సిద్ధపరచండి, పునరుత్థానమునకి సిద్ధపరచండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచి ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల వేళలో మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన తరువాత దేవదూత ఆకాశము నుండి దిగి వచ్చి
రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను అని మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవాది దేవుని యొక్క మహిమ ద్వారా ఆయన లేపబడిన వాడై ఆయన శిష్యులకు ముందుగా ఆయన గల్లయ్యకు వెళ్ళడము మనము దేవుని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన దేవదూత చెప్పే మాట చూస్తున్నాము. ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. శిష్యులందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మగ్ధలేని మరియా, వేరొక మరియా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనే విషయాన్ని వాళ్ళు తెలియని వారై ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఆయన సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ఎంతో ఆశతో అక్కడికి వచ్చినారు. ఆయన శవానికి వారు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనుకున్నారు. అయితే దానికి అక్కడ లేకుండానే పరలోక తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ముందుగానే లేపినట్టుగా మనం ఇక్కడ గమనించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, క్రైస్తవం యొక్క పునాది ఉపదేశము పునరుత్థానమే. నూతన నిబంధన గ్రంథంలో 104 సార్లు పునరుత్థానము అనేటువంటి పదము రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క పునరుత్థానము అనే దానికి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దీని ద్వారా మనం గ్రహించవచ్చు. సజీవుడైన ప్రభువును కలిగి ఉన్న ఒకే ఒక విశ్వాస మార్గము ప్రపంచమంతటా క్రైస్తవ్యము మాత్రమేనని మనమందరం కూడా గ్రహించాలి. బుద్ధుడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. కార్ల్ మార్క్ చనిపోయాడు, అలాగే అంబేద్కర్ చనిపోయాడు, అలాగే గాంధీ మహాత్ముడు చనిపోయాడు, ఎందరో మహానుభావులైన వాళ్ళు చనిపోయారు, ఇక తిరిగి లేవనే తిరిగి లేవలేదు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు ఒకడు మాత్రమే తన్నైన దేవాది దేవునికి మహిమ ద్వారా ఆయన లేచిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవత్వం యొక్క అతిశయము మరియు మహిమ ఏమిటనగా పునరుత్థానుడు యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి అని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల వేళలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఉన్నాడు అనే దానికి బైబిల్ గ్రంథంలోండి కొన్ని ఆధారాలు మనం ఇక్కడ మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా చదివిన ఈ యొక్క మాగులో మనం గమనిస్తున్నాము. ఏమిటి మొట్టమొదటి రుజువు ఏమిటంటే ఖాళీ సమాధి యేసయ్య తిరిగి లేచి ఉండడానికి రుజువుగా ఉన్నది. ఎందరో మహానుభావులు చనిపోయారు, తిరిగి లేవలేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి మాత్రము నేటికి ఖాళీగా ఉండడం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఖాళీ సమాధి ఒక గొప్ప రుజువై ఉన్నది. నేటికి కూడా అనేకమైనటువంటి దేవుని బిడలు యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆ యేసు ప్రభు వారు ఉంచబడినటువంటి సమాధిని చూచి వస్తూ ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం అక్కడ చూస్తున్నాము లూకా సువార్త 24:3 మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లింపబడి ఉండుట వారు చూచారు. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి దేహము వారికి కనబడలేదు అని డాక్టర్ లూకా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఈ లూకా ఎవరు అంటే ఈయన వ్యక్తిగతంగా ఒక డాక్టర్. మీకు తెలుసు డాక్టర్లు గవకని ఏది నమ్మరు, ఎందుకంటే వాళ్ళు సైన్స్ని పరిశీలించేవారుగా ఉన్నారు. వాస్తవాలు కనుగొనడానికి వారు ఎక్కువగా ఆరాటపడేటువంటి వారుగా డాక్టర్స్ ఉన్నారని మనకు అందరికీ తెలుసు. ఇక్కడ డాక్టర్ లూకా ఇక మాటను పలు విధమైన ఆధారములు తెలుసుకున్నవాడై బహు రూఢిగా ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారిగా ఖాళీ సమాధి ఒక ముఖ్యమైనటువంటి రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నాము లూకా సువార్త 24:5-7 మనం ఈ మాటను మనం చూడొచ్చు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా
సజీవుడైన వానని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలు ఏమని చెప్తా ఉన్నారు? సజీవుడైన వానని మీరెందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన మీరు చనిపోయాడు అనుకుంటూ ఉన్నారు, ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నారు. ఆయన ముందుగానే తాను చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకా గల్లయో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది దేవదత్తులు చెప్తా ఉన్నారు. ఇక మార్త మరి వేరొక మరియమ్మ వచ్చి ఉన్నారు, వారితో ఈ మాట చెప్తాం. దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు తాను సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ముందుగానే సెలవిచ్చాడు కదా, మీకు తాను తిరిగి లేస్తానని సెలవిచ్చాడు కదా, ఆ మాటలు మీరు ఎందుకు మర్చిపోతారు? ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన ప్రాణముతో ఉన్నాడు, మీరెందుకు ఆయనను సమాధుల్లో వెతుకుతున్నారు అనని అక్కడ కరెక్షన్ చేయడము మనం ఇక్కడ గమనిస్తున్నాం. పునరుద్ధరణ యేసు క్రీస్తు వారు చూచినటువంటి వ్యక్తులు సాక్షులుగా అక్కడ కనబడుతుంది. ఎవరు ఎవరెవరు చూచారు? పేతురు చూచాడు, యోహాను చూచాడు, తోమా చూచారు, ఇతర శిష్యులు చూచారు, మగ్ధలైన మరియా చూచారు, అంత మాత్రం కాబట్టి వేరొక మరియా కూడా చూచి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీరు యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత వారు చూచి ఆయనను మ్రకాలని అనుకున్నది మగ్ధలేని మరియా. యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నేను నా తండ్రి ఎందుకు నేను వెళ్ళలేదు, దయచేసి నన్ను తాకవద్దునని మగ్ధలేని మరియతో ప్రభు అనడము మనము గమనించాలి. దేవుని నామములకు స్తోత్రం కలిగిన గాక. మనం నాలుగవ సాక్ష్యాన్ని మనం ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన వారికి ఏ విధంగా కనబడ్డారు? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత గాయములు చూపిస్తారు. ఆయన వారు ఎదుట తిని త్రాగి తన గాయములు వారికి చూపెను. యోహాను సువార్త 20:19 ఈ మాటను మనము చూడగలము. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. అవును ప్రియమైన దేవుని బిడ్డరా, మరి యేసు క్రీస్తు ప్రభువారు సాక్షాత్తు ఆయన వారి మధ్యలోనికి వచ్చి వారిని దర్శించడము మనం ఇక్కడ మనం చూస్తున్నాము. దానికి వారు వెదులుగా వాళ్ళ స్పందన ఏంటి? ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించరి. ప్రభు తన గాయాలు చూపాడు, తన చేతుల్లో తన కాళ్ళల్లో ఉన్న గాయాలు చూపాడు, తల్లో ఉన్నటువంటి ముళ్ళ కిరీటమైనటువంటి గాయాలు చూచారు, వీపులో ఉన్నటువంటి శరీరమును అనే గాయాలు వారు చూచారు. ఆయనేనా కాదా అనేటువంటి ఒక డౌట్ వాళ్ళకి ఉన్నది. దేవుడు అందుకనే వారు డౌట్స్ తీర్చున్నట్లుగా మరి ప్రభు వారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీరు వచ్చి నా గాయములు చూడండి అనని ప్రభు తన గాయములు వారు చూపినట్టుగా మనము గమనించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25 మనం చూస్తున్నాము. యేసు వచ్చినప్పుడు 12 ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. రెండోమారి తోమా కూడా వారందరి మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభువు మరొకసారి మరలా ప్రత్యక్షుడై తోమాతో చెప్తాడు, తోమా నీకు వేలు నా యొక్క చేతుల్లో ఉంచి చూడు, నీ చెయ్యిని నా ప్రక్కలో వేసి ఆ బల్లెపు గాయాన్ని చెక్ చేసుకోరని ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన సందేహములు తీర్చే దేవుడు.
హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డా, ఈ యొక్క ఉదయ కాల వేళలో ఒకవేళ నీ మనసులో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నీ యొక్క మనసులో ఏదైనా సందేహం ఉన్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు నామంలో నేను నీకు సలహా ఇస్తున్నాను, దయచేసి వాక్యమును శ్రద్ధగా చదవండి, వాక్యమును విశ్వసించండి, దాని ప్రకారముగా ప్రార్థన చేయండి. దేవుడు నీ యొక్క ప్రతి యొక్క అనుమానమును సందేహమును తీర్చడానికి వ్యక్తిగతముగా దేవుడు మిమ్మను దర్శించి ఆయన మీకు జవాబు ఇవ్వడానికి ఆ నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఈ రోజున మన సందేహంతో బ్రతకవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు తోమాను చూచి అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండుము అని ప్రభు చెబుతున్నాడు. ఇక ఉదయకాల వేళలో మనం ప్రియమైన దేవుని మీదగా అవిశ్వాసిగా ఉండక విశ్వాసులమై ఉందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి తోమా సందేహపడ్డాడు, అది నీవు నేను ఎన్నిమార్లు సందేహపడుతున్నాం. ఒకసారి ప్రభువారు అతని సందేహాన్ని ఇచ్చాడు, అది నీవు నేను ప్రభువారిని ఎన్నిసార్లు సందేహపడుతామన్నాము. ఒకసారి మనం ఆలోచించాల. ఇంకా మనం ఒకవేళ ప్రభు మీద సందేహపడేవారుగా ఉన్నట్లయితే ఒకసారి మనం మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నామా, లేకపోతే మన ప్రభువుకి దూరంగా ఉంటున్నామా? ఒకసారి మనం మనల్ని మనము చెక్ చేసుకోవాల్సిన అవసరము ఉన్నదని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వారి ఎదుట తిని త్రాగి తన గాయమును చూపడం ద్వారా ఒక నిజమైనటువంటి ఒక చక్కని రుజువును ప్రభు చూపడము మనము నాలుగవ సాక్ష్యంగా మనం గమనించాము. ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒకేసారి 500 మందికి ప్రభువారు దర్శనమయ్యాడు. గలిలయలో నుండి ఆయన స్వర్గారోహణ వెళ్ళిపోవడానికి ముందుగా 500 మంది ప్రభువారిని సాక్షాత్ స్వయముగా కళ్ళారా ప్రభువారిని చూచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మాట మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలోని 6వ వచనంలో పౌలు భక్తుడు దీన్ని రికార్డ్ చేయడము మనం గమనిస్తున్నాము. అడుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమంది కనబడును, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తాను ప్రేమించిన శిష్యులకు మాత్రమే కాదు, 500 మందికి ఆయన వ్యక్తిగతముగా ప్రభు దర్శనమిచ్చాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. కనుక క్రైస్తవ్యము అనేది ఇది కట్టు కథ కాదు, ఇస్ ఎ రియల్ వే. ఇది వాస్తవమైనటువంటి దేవుని చేరుకునేందుకు నిజమైన సజీవమైన విశ్వాస మార్గమై ఉన్నది. ఆయన నామములకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకి సాక్ష్యాన్ని మనం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనము అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో 56వ వచనంలో మనకు సాక్ష్యాన్ని మన ఇక్కడ మనం గమనించాలి. స్టెఫను అనేటువంటి దేవుని యొక్క బిడ్డను ప్రభు వాక్యం నిమిత్తము ఆయన సాక్ష్యం ఇస్తూ ఉండగా, ప్రభువుని గురించి బహు ధైర్యముతో వాక్యమును అందిస్తూ ఉండగా, అనేకులు ఇష్టము లేని వారు ఆయనను నిందించి అతని రాళ్లతో అని కొట్టి చంపడానికి ప్రయత్నించడం అని గమనిస్తున్నా. ఆ వేళలో స్టెఫను మోకరించిన వాడై ఆకాశము తెరవడము గమనిస్తాడు. గమనించి 56వ వచనం ఈ విధంగా రాయబడింది, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కొని పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. తన్ని అయిన దేవాది దేవుడి యొక్క కుడి పార్శ్వమున యేసు క్రీస్తు ప్రభువారు లేచి నిలిచి స్టెఫనుని పరలోక రాజ్యములోనికి నీ స్వాగతం స్టెఫను అని ఆయన పిలుచుట మనం చూస్తూ ఉన్నాము. యేసయ్య నిజమైనటువంటి దేవుడు. ఆయన ఏదో ఒక కట్టు కథ కానే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముదాం, ఆయన గట్టిగా మనం హత్తుకుందాం, ఆయనకు సాక్షులుగా జీవించుదాం. ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా మరొక మాటను మనం చూచి
మరి మనం ముందుకు సాగి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యములు 9:5 ఒక వ్యక్తినికి దేవాది దేవుడు ప్రత్యేకముగా దర్శనమివ్వడము మనం గమనించగలము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే సౌలు అనే ఒక వ్యక్తి. ఎవరైతను? ఇతను ధర్మశాస్త్రం మనందు ఒక నిష్ట కలిగిన వాడు. యూదుల యొక్క మతాచారం ప్రకారంగా బహు నిష్ట కలిగిన భక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆ యొక్క భక్తి కారణం చేత తెలియక యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి మార్గంలో ఉన్న వారందరినీ, స్త్రీలైనా పురుషులైనా ఎవరినైనా, వారిని పట్టుకుని తీసుకొని వచ్చి వారి కొరడాలతో కొట్టి అనేకులని చంపి అనేకులను జైలులో వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువుగా జీవిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి దమస్కు మార్గములో సిరియా అనేటువంటి దేశానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఈనాడు సిరియా అనే దేశం ఉంది కదా, అదే దేశానికి వెళుతూ ఉన్నాడు. అదే దమస్కు మార్గం, దమస్కు గేట్ అనే గేట్ ఈనాటి కూడా సాక్ష్యముగా నిలిచి ఉన్నది. మనం ప్రేమను దేవుని పెట్టినారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దమస్కు పట్టణానికి దగ్గరగా పౌలు భక్తులు వస్తూ ఉన్నవాళ్ళలో పౌలు అనేటువంటి ఈ యొక్క దుష్టుడు క్రైస్తవ బిడ్డలను చంపువాడు హంతకుడు వస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ముఖాముఖిగా దర్శించడం అని చూస్తూ ఉన్నాం. దర్శించి అది ఏం మాట్లాడాడో మనం చూద్దామా. అపొస్తలుల కార్యములు 9:3 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతను అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసుని అని యేసు ప్రభువారు స్వయముగా సౌలు అనేటువంటి వ్యక్తికి దర్శనమిచ్చి అతన్ని రక్షించుకుంటాడు. అవును, ఈనాడు కూడా అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగని వారుగా ఆయన దూషించుచు, సేవకులు హింసించువారు, సంఘములు పాడు చేయవారు అనేకులు ఉన్నారు. యేసయ్య వారిని కూడా ఈనాడు తాకాలని ఆశపడుతూ ఉన్నాడు. వారు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. వారి జీవితాలను మార్చాలని యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కడవరి కాలంలో అలాంటి కార్యములు ఎన్నో యేసయ్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సంఘము తను హింసకు గురి చేస్తూ ఉన్నటువంటి, బాధ పెడుతూ ఉన్నటువంటి సౌలు అనే ఒక వ్యక్తి కొరకు సంఘమందరూ నిష్ఠగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘానికి శత్రువుగా, యేసు ప్రభు వారికి శత్రువుగా జీవిస్తున్న ఆ యొక్క వ్యక్తిని దేవుడు సంఘం యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు సౌలుని పౌలుగా మార్చివేశాడు, హంతకుడిని ఆత్మను సంపాదకుడిగా మార్చివేశాడు. నిందించువాడును, దూషించువాడును, హింసకుడును అయినటువంటి ఈ యొక్క సౌలు అనే వ్యక్తిని అనేక దేశములకు సువార్తను చాటేటువంటి ఒక భక్తుడుగా, సువార్తికుడుగా, అపోస్తలుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. అనేకమైన అద్భుత కార్యములు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రియ సంఘమా, మనము కూడా ఆ యొక్క ఆదిమ సంఘము వలె వేకువలే లేచి 5 గంటలకు మనం ఆయన సన్నిధిలో మరపెడదామా. దేవునిగా సేవకునిగా నేను దేవుని సేవకురాలను, నా కుమారులిద్దరూ, నా కుటుంబము దేవుని సన్నిధిలో మీ అందరి కొరకై ఉదయమునే 4 గంటలకే లేచి వేకమునే 5 గంటల నుండి 6 గంటల వరకు మేము మరపెడుతూ ఉన్నాము. ప్రతిరోజు సాయంకాల వేళలో 7 గంటల నుండి సాయంకాల వేళలో 8 గంటల వరకు దేవుని సన్నిధానములో మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రియ సంగమా, మీరు కూడా వేకువనే లేచి 5 గంటలకు లేచి మనందరి గొంతులు యేసయ్య సన్నిధానం వరకు చేరినట్లుగా మనము విలపించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా. మన పరిస్థితులు మార్చబడినట్లుగా దేవాది దేవుడు అనేకమైనటువంటి పౌలు అనేటువంటి భక్తులను లేవనెత్తున్నట్లుగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దామా.
దేవాది దేవుడు తప్పకుండా ఒక అద్భుత కార్యములు ప్రభు తప్పక చేయబోతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, మనము 7 రుజువులు మనము చూచాము. మొట్టమొదటిగా ఖాళీ సమాధి, యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు అనే దానికి రుజువై ఉన్నది. రెండవది దేవదూతల సాక్ష్యము, రెండవ రుజువై ఉన్నది. మూడవదిగా యేసు క్రీస్తు ప్రభువారిని మరి సాక్షాత్తుగా చూచిన పేతురు, యోహాను, మగ్దలేన మరియా, వేరక మరియా, తోమా, ఇతర శిష్యులందరూ సాక్షులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు మరి 4వదిగా ఆయన సాక్ష్యము, ఆయన స్వయముగా తన గాయములు వారికి చూపి వారి సందేహములు తీర్చిండడము 4వ సాక్ష్యంగా మనము గమనిస్తూ ఉన్నాము. అంత మాత్రం కాదు, యేసు క్రీస్తు ప్రభువారు వారి ఇద్దరు తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగి ఆయన ఒక చేపను తీసుకుని తిని వారి భయమును తీర్చేస్తాడు. వారు కొంతమంది ఏమనుకున్నారంటే, ఓ దెయ్యమేమో భూతమేమో అని అనుకున్నారు. అది యేసు క్రీస్తు వారు చెప్పారు, భూతమునకు మీరు చూచుతున్నట్టుగా ఎముకలను మాంసమును ఉండవు అని ప్రభు వారికి కనపరిచి ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా మరి 5వ సాక్ష్యంగా మనం చూచాము, మొదలుకొని 15వ అధ్యాయంలో 500 మందికి ఒకేసారి ప్రభు వారు దర్శనమివ్వడము మనం గమనించాము. తర్వాత స్తెఫనుకి దేవుడు దర్శనమివ్వడము మనం గమనించాము. 7వదిగా సౌలు అనేటువంటి వ్యక్తిని దమస్కు మార్గములో ప్రభువు వారు ముఖాముఖిగా దర్శించి, సౌలు అనేటు దుష్టుడైన వ్యక్తిని పౌలు అనేటువంటి గొప్ప అపొస్తలుడుగా మార్చి ఆయన నామమును మహిమపరుచుకున్నాడు. ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచి ప్రియులారా, ఈ వేళలో పునరుద్ధారణ యేసయ్య ఏ శరీరముతో వచ్చెను అని మనం గమనించాలి. ఏ శరీరంతో వచ్చాడు? మరి లూకా సువార్త 24:39 మాకు తేటగా దీని గురించి వాక్యం మనకి చెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన వేళలో ఆయన శరీరము ఎలా ఉన్నది? మునుపు ఉన్నట్టుగా అలాంటి శరీరమే. దానికి గుర్తుగా ఆ గాయములు అలాగే ఉన్నాయి. ఆ గాయములు మారిపోలేదు. ఆ యొక్క చేతులలో, కాళ్ళలో ఉన్న దెబ్బలు అలాగే ఉన్నాయి. తలలో ఆ గాయములు అలాగే ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు ఒక భూతములాగా కనబడలేదు, ఒక దెయ్యములాగా కనబడలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి అదే సాధారణ శరీరమును ఆయన చూపినట్టుగా మనం గమనించాలి. యవకులను మాంసము కలిగిన శరీరము అనని మన జ్ఞాపకము ఉంచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆదివారం నాడు సాయంకాలం వేళలో వారు ఒకటిగా కూడికొని ఉన్న వేళలో తలుపులను మూసి ఉండగా అలాగే ఆయన ఆ ఇంటిలోనికి వచ్చినట్టుగా మనం గమనించగలము. అంటే ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు కనుక ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. గోడలు, తలుపులు ఆయనకి ఏమి అడ్డు కానే కాదు. ఎందుకనగా ఆయన మాంసము ఎముకలు కలిగినటువంటి శరీరంతో ఉన్నా కానీ ఆయన మహిమ శరీరము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలిగిన గాక. అది మహిమ శరీరమై ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రిల్లరా, రోమాపత్రిక 6:9 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని ఎరుగుదుము, మరణమునకు ఇక ఆయన మీద అధికారము లేదు అని భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏ శరీరము కలిగి ఉన్నాడు? ఇక చావు లేని శరీరముతో, అక్షయ శరీరముతో ఆయన ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాము.
మాంసము ఎము కలగలిని శరీరమే, అయినా మహిమ గలని శరీరము, మహిమ గల శరీరమే, అది అక్షయమైన శరీరము, క్షయము లేని శరీరము, ఇక చావు లేని శరీరము. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు భక్తుడు పిలిపిలకు రాసినటువంటి పత్రికలో 3:21 మనం ఇక్కడ చూస్తున్నాము, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చు ఆ గడియలో నీకు నాకు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అదే రీతి అయిన శరీరము, మహిమ శరీరము, అక్షయ శరీరము, ఘనమైన శరీరము దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకనే తన వాక్యము ద్వారా ఈనాడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించు వేళలో, నీతో నాతో మాట్లాడుతూ ఉన్న వేళలో ఆయన యొక్క స్వరమును ఆలకించి, ఆయన స్వరమును గమనించి మన జీవితములను మనం సవరించుకునేవలసిన వారంగా ఉన్న కారణం ఎందుకు? ఈ లోకములు ఎవరు స్థిరంగా ఉండబోరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన రాకడలో ఎత్తబడడానికి మనం సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. అయితే కొంతమంది ఇలా అనొచ్చు, అసలు యేసయ్య ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అనే మాట అనుకోవచ్చు. యేసయ్య ఎందుకు చనిపోయాడు? యేసయ్య మన పాపములకు పరిహారము చేయుటకు చనిపోయాడు. ఎందుకు తిరిగి లేచాడు? నీవు నేను మరణము నుండి తిరిగి లేవాలి అని అంటే ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మరణము రుచి చుచ్చిన వాడుగా, మరణము నొంది మరణం యొక్క బలము కలిగిన వాడిని ఓడించి నిన్ను నన్ను మనల్ని తన మహిమ స్వరూపములను మార్చి తన పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలి అంటే ఆయన మరణమును రుచి చూడవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కొంతమంది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉడికించేటువంటి ఈ రోజుల్లో అంతా అయిపోయింది, మరి పరిస్థితులు బహు దారుణంగా మారిపోయాయి, అంతా అయిపోయింది, అందరూ నన్ను విడిచిపెట్టారు, నాకు ఎవరు తోడు లేరు, పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఏమి కాబోతుందో రేపు అనేటువంటి ఒకవేళ దిగులు చింత మీ హృదయాన్ని కమ్మి ఉండవచ్చు. అయితే దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథములు యెషయా గ్రంథము 43:2 ప్రభువు వారు ఈ విధముగా మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించు వాడను అని సెలవిస్తా ఉన్నాడు. ఒకవేళ పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయే అని ఒకళ్ళు సోలిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే దేవాది దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మాటల ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిర్గమా కాండములో మనం చూచినప్పుడు దేవాది దేవుడు మోషే నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలని ఆయన కానాను దేశములోనికి నడిపించే ఆ వాగ్దానమును పొందుకున్న వారై వారు వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వాళ్ళు నిలిచి ఉన్నారు. ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నది, ఇటు చూడబోతే అరణ్యము, ఇటు చూడబోతే సముద్రము, ఎటు పోవాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి,
శత్రువైన ఫరో వెనక నుండి తరుముతూ ఉన్నాడు. దిక్కు తోచని ఆ పరిస్థితుల్లో ఉండగా దేవాది దేవుడు ఎర్ర సముద్రమును ఎండిపోజేయలేదు. అయితే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి వారికి దారిని కలుగు చేశాడు. మన దేవుడు సముద్రమును ఎండ చేసే దేవుడు కాదు. తన ప్రజలను దాటి వెళ్ళడానికి దారిని కలుగజేసేవాడు మన దేవుడు. శద్రక్ మేషక్ అభద్నగో అనేటువంటి తన బిడ్డలు అగ్నిగుండములో వేయబడిన వేళలు ఆయన అగ్నిని ఆర్పివేయలేదు. అగ్నిని ఆర్పి తన బిడ్డలకు జవాబిచ్చేవాడు మన దేవుడు కాదు. అగ్నిలో గుండా వారు వెళ్ళిన వేళలో జ్వాలలు వాళ్ళని కాల్చకుండా వారిని కాపాడేవాడు మన దేవుడు. దేవుని నామములకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా దానియేలు భక్తులు సింహాల బోనులో వేయబడినప్పుడు సింహములను చంపి ఆయన మహిమ తెచ్చుకోలేదు. సింహములను చంపువాడు మన దేవుడు కాదు. అయితే సింహాల నోళ్ళు మూయించి తన నామమును మహిమపరుచుకున్నవాడు మన దేవుడు. ఈ యొక్క రోజుల్లో కష్టము, కన్నీరు, కరోనా, COVID-19, మరి ఏదైనా వచ్చినా దానిపై విజయమనిచ్చి మహిమ పొందువాడు మన దేవుడు. యేసయ్య యోహాన్ సువార్త 16:33 ఈ విధముగా ఆయన సెలవిచ్చాడు. లోకములో మీకు శ్రమ ఉన్నది, ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అనని దేవుడు మనకి ధైర్యమును చెప్తా ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువులో విశ్వాసం స్థిరంగా నిలబడదాం. వేకువనే ఉదయాన్నే 5 గంటలకు లేద్దాం. మన కన్నీటిని ఆయన సందులో దారపోదు. ప్రభువా, పరిస్థితులు మీరు మార్చండి, ప్రజలను మీరు రక్షించండి, ఆయన మరణించు వారిని మీరు రక్షించండి, నిన్ను ఎరగని వారిని రక్షించండి, నిన్ను దూషించు వారిని రక్షించండి, సంఘమునకు విరోధముగా లేచివారిని రక్షించండి అనని ఈ మన భారతదేశం కొరకు, సంఘము కొరకు, ప్రపంచం కొరకు విజ్ఞాపన చేద్దాం ప్రియులారా. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఈ కరోనా సమస్య తొలగిస్తాడో లేదో, అయితే కరోనా సమస్యలో నుండి నీ వెళ్ళినా కానీ సంపూర్ణ విజయమును అనుగ్రహించి దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41:13 నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల వేళలో ఆయన మనల్ని చేతి పట్టుకొని నేను ధైర్యపరచు దేవుడు, మనకు సాయం చేయదునని వాగ్దానం ఇచ్చిన దేవుడు, పునరుత్థాన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనతో ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనమందరం కూడా ప్రార్థనలో మనకు ఏకీభవిద్దాం. ప్రతిరోజు దయచేసి సంఘస్థులారా, ఉదయ కాలవేళలో 5 నుండి 6 గంటల వరకు మనందరం ఒకే గుంపుగా మనం ఆయన సన్నిధిలో ఆయన కన్నుపెట్టి మన హృదయమును కొమ్మరించి వేకువని ప్రార్థన చేద్దాం. పేదరు భక్తులు చెరసాల్లో ఉండగా సంఘము అశక్తితో ప్రార్థించినది. 16 మంది సైనికులు ఆయన చుట్టూ ఉండగా దేవాది దేవుడు సంఘం యొక్క ప్రార్థన ఆలకించి పేతురును విడిపించాడు. అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభువారు మన వేకమునే 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థించు వేళలో మన ప్రార్థన అంగీకరించి పరిస్థితులు మార్చివాడై ఉన్నాడు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఘోరముగా పతనమైపోతూ ఉన్నది. ఈ పరిస్థితులు మారాలి అంటే
మన కుటుంబ పరిస్థితులు మారాలి అంటే, పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలి అనంటే, దేశ స్థితిగతులు మెరుగుపడాలి అనంటే, క్రైస్తవుడా దేవుని మీద ఎక్కువని లేచి హృదయమును దారపోసి మనం ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మనం ప్రార్థించబోతున్నాం. పరిశుద్ధ తండ్రి, రాజాది రాజ, దేవాది దేవ, మహాపరిశుద్ధుని యేసు క్రీస్తు ప్రభు, నీవు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మహా గొప్ప దేవుడు, రాజాది రాజు నీవే, ప్రభువుల ప్రభుడు నీవే, సదాకాలము సింహాసనాసీనుడు నీవే. అవును ప్రభువ, రాజాయక ఉదయకాల వేళలో నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించే నీ యొక్క ప్రతి ఒక్కొక్క బిడ్డలు మీరు తాకమని నేను ప్రార్థన చేస్తున్నాను. కష్టము, కన్నీరు, కరోనా, COVID-19, మరి ఏ పరిస్థితి అయినా సరే ప్రతి యొక్క పరిస్థితుల్లో నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి అక్కర్ని తీర్చండి. భయం నుండి విడుదల దయచేయండి. సాతాను సకల కార్యములు లయపరిచి నీ శక్తితో నీ బిడ్డలు నింపమని, నీ బిడ్డలు బలపరచమని, నీ బిడ్డలు ఆదుకోమని, వారి తోడు నెడగా ఉండమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకై వందనాలు. పరిస్థితులు మార్చుచున్నందుకై వందనాలు. మమ్మను మా కుటుంబాల్లో కాపాడుచున్నందుకు వందనాలు. అనేకమైనటువంటి నా ప్రభు ప్రజలు రక్షించుచున్నందుకై వందనాలు. ఈకు విరోధముగా లేచి వారందరూ మార్చుచున్నందుకు వందనాలు. మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని మీరు ఇచ్చుచున్నందుకు వందనాలు. దయగల తండ్రి, యేసు క్రీస్తు నామములో మా దేశాన్ని మీరు దీవించండి. నాయన నా ప్రభు, ఈ యొక్క నా కరోనా మహమ్మారి ఎదిరించడానికి ప్రజలందరూ నాయన పోరాడుతూ ఉండగా నా ప్రభువ సహాయకులుగా ఉన్న మా నాయకులను దీవించండి. నాయన పోలీస్ వారిని దీవించండి, ట్రాఫిక్ పోలీస్ వారిని దీవించండి, డాక్టర్ నర్సెస్ని దీవించండి, శానిటరీ వర్కర్స్ని మీరు దీవించండి. నాయన అనేక వాలంటీరింగ్ ఆర్గనైజేషన్ వారు లేచి నాయన ప్రజలకు సాయం చేస్తుండగా వారిని దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నాయన నా ప్రభువా. ఈ కరోనా అనే మహమ్మారి ఆవరించుండగా నీ కృప నీ వీళ్ళందరికీ తోడై ఉండి నీ సన్నిధానమునిచ్చి ఆయన నీ సన్నిధి తృప్తిపరచి బలపరచమని, దీవించి ఆశీర్వించి ఈ రాకడకై మమ్మల్ని సిద్ధపరచమని, నీ నామం మాత్రమే హెచ్చించుకోమని మా ప్రియరక్షకుడు పునరుత్డిన ఎస్ క్రీస్తు దివ్య నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని విస్తారముగా దీవించి వర్తలు చేయను గాక. మీకందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు. నా తరపున, కుటుంబం తరపున, విక్టరీ చర్చ్ నెల్లూరు తరపున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీ యొక్క కానుకలు దశమ భాగములు ఆన్లైన్ ద్వారా గూగుల్ పే మరియు ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు. విజ్ఞాపనలు మనవులు ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క ఫోన్ ద్వారా మీ మనవులు తెలియజేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు అత్యధికంగా దీవించి వర్ధల చేయనుగాక. అందరు కలిసి మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చెప్పుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తోడునిడ కాలము మన ఎల్లరికీ తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.